ఉగాది పండుగకు గ్రామ దేవతలకు తూర్పు గోదావరిలో అవినాభావ సంబంధం ఉంది. ఉగాది రోజు పెద్ద ఎత్తున గ్రామ దేవతలుగా పిలుచుకునే దేవతలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం నుంచి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఉగాది వేడుకలు, గ్రామ దేవతల సంబంధాలపై మా ప్రతినిధి సాంబశివరావు పూర్తి వివరాలు అందిస్తారు. ఉగాదికి గ్రామ దేవతలకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఉగాది ముందు రోజు గ్రామ దేవతలు సంబరం చేస్తారు, అదేవిధంగా ఉగాది రోజు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామ దేవతలు 101 మందిని చెప్తారు. ఉప్పాలమ్మ, గంటలమ్మ, ముచ్చలమ్మ, నూకలమ్మ, మరిడమ్మ, సత్యమ్మ, ఇలాగే పలు పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం మనం ఇప్పుడు గంటలమ్మ గుళ్ళో ఉంది. ఇక్కడ విశేషత ఉంది. సాధారణంగా అమ్మవారు అనేది కోళ్ళు మేకలు బలి ఇవ్వడం జరుగుతుంది. ఇదే గ్రామ దేవత శాంతి కోసం వాటిని ఇస్తారు. ఎలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే గంటల మూలంగా ఇవిడ బ్రాహ్మణులు ఆడపడుచు ఇవిడికి ఎలాంటి బలు లేవు, కేవలం చనిమిడి, బెల్లం, పెసరపప్పు మాత్రమే నైవేద్యం పెడతారు. ఈ జిల్లాలో ఏకైక ఆలయం ఇది ఒకటే ఇది. ఆ విశిష్టత ఈ ఆలయానికి మాత్రమే ఉంది. మన గ్రామస్తులు కానీ లేకపోతే ఆలయ పెద్దలు కానీ మనతో వెళ్ళండి. మీకు తెలుసు, మీరు ఉప్పాల మూడు కట్టిస్తున్నారు. సాధారణంగా గ్రామ దేవత అంటే బలు ఇస్తారు, కానీ ఇది మాత్రం బ్రాహ్మణులు ఆడపడుచుంటే ఎలాంటి బలు లేవు. సార్, ఇప్పుడు కర్ప గ్రామ దేవతల్లో ఒక దేవత అయిన గంటలమ్మ చాలా చిరకాలం నుంచి ఉన్న ఈ గుళ్ళో నిత్య నైవేద్యాలు జరుగుతూ ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఉన్న భక్తులందరూ సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటూ ఉంటున్నారు. ఈరోజు మన సాంబశివరావు గారు కానీ, రాము కానీ, ఈ పెద్దలు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు లక్ష చామంతి పూలు పూజ చేయడం జరుగుతుంది. దినదిన ప్రభుత్వం అందుతూ ఒక తల్లి తర్వాత ఒక తల్లి, ఒక తల్లి తర్వాత ఒక తల్లి అందరూ గ్రామ దేవతల్ని పూజించడం అలవాటు చేసినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు సార్. ముఖ్యంగా గంటాలమ్మ గుడిని ప్రతి సంవత్సరం ఈ విధంగా ఉగాదికి గ్రామ పెద్దలందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని, తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఈరోజు పచ్చచామంతి పూజ పూజ అదే సాయంత్రం భజన కార్యక్రమం ఉంది. కోలటం తండ్రి వచ్చే కోలటం ఉంది. అందులో పెద్ద ప్రసాదాలు వస్తున్నాను. ఇదే పరిస్థితి, ఎలాంటి బలులు స్వీకరించకుండా పూర్తిగా సహకారంతో ఉండి ఉమ్మడికాయని బలిగా స్వీకరించే ఏకైక దేవత గంటలమ్మ. ఇలాంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఉగాది ఉత్సవం జరుగుతున్నాయి. గ్రామ కమిటీని కానీ లేదా ఆలయ కమిటీకి కానీ అభినందన తెలియజేస్తూ సాంబశివరావు రాజేష్ ప్రతినిధి.